వసంతవల్లరికి స్వాగతం. వసంతవల్లరి 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 వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. ఇవాల్టి వసంతవల్లరిలో శ్రీ బ్నిమ్ గారు రచించిన మిస్సెస్ అండర్స్టాండింగ్ కథా సంకలనం నుండి రెండు చిట్టి కథలు. మొదటిది ఇంటిపోరు, ఇక రెండోది గుడ్ నైట్లు. వింటారు కదూ, ముందుగా ఇంటిపోరు. పురిటికెళ్లిన పెళ్లాన్నుంచి రోజూ టంచనగా చక్కటి లవ్ లెటర్ వస్తే ఆరు నెలలు వంట వండుకుంటూ ఒంటరిగా ఉన్నా మగాడు చెడిపోడు, ప్రేమ చెక్కు చెదరదు. అయితే సదరు భార్యకి భర్తని గ్రిప్లో పెట్టుకునే భాష భావాలు తీయగా ఉండాలి, ఉత్తరం రాసే టాలెంట్ ఉండాలి. ఎదురుగా ఉండి ఎంత ప్రేమ ప్రకటించినా క్షణంలో గాల్లో కలిసిపోతుంది, కానీ ఉత్తరాల్లో చెక్కిన ప్రేమాక్షరాలు చక్కిలిగిలిపెట్టి చక్కని లోకాలు చూపిస్తాయి, ఉక్కిరి బిక్కిరి చేసి కట్టిపడేస్తాయి. ఎటొచ్చి ఆ లెటరేచర్ కరెక్ట్గా వినియోగించుకోవాలి, అక్షరం అక్షరంలోనూ కమ్మటి ప్రేమ గుబాళించాలి. అలా కాకుండా పెళ్ళాలు మొగుళ్ళకు రాసే లెటర్స్ ఒకసారి చూద్దామా. పక్కింటి పార్వతమ్మ గారితో సినిమాకి వెళ్తున్నా, అన్నం పెట్టుకుని తినేయండి. సారీ అన్న స్లిప్పులేఖ తలుపుకి గుచ్చి తాళం ఎదురింట్లోనో ఎక్కడో ఇచ్చి చెక్కేస్తే ఆ మూడు గంటలు చాలు. బలాదూర్గా చెడిపోవడానికి మహదవకాశం మగమహారాజ్కి. ఆఫీస్ అయిపోగానే భర్తని నేరుగా ఇంటికి రప్పించుకోగల అంజనం భార్యామణికి తెలుసుండాలి. స్కూటర్ కిక్కిచ్చి ఎక్కి బయలుదేరేటప్పుడు వెనక్కి చూసే భర్తకి ఓ చక్కని లుక్ ఇచ్చి స్కూటర్ హోర్లో వినిపించకపోయినా సరే ఓ లిప్ మూమెంట్ విసిరితే పెందరాళే కొంపకి తగలడండి అన్నమాటకి అనురాగానువాదం అవుతుంది. ఇంటి పట్టునుండకుండా మొగుళ్ళు చెడిపోవడానికి ఎక్కువ శాతం కారణం గృహలక్ష్ములదే. ఆఫీసులకి బయలుదేరేటప్పుడు చుట్టుపక్క పేర్కొన్న బాకీల లిస్టు రాసి ఓ కాగితం ఇవ్వడము, కూరగాయలు వెచ్చాలు తేవాలని చెప్తూ చిట్టీ రాసివ్వడము, క్రితం శనివారంలా ఎనిమిదింటికి కాక పెందరాళ్ళే రండి అంటూ ఓ వారంటో కాక కొంచెం ఫ్రెష్గా కాస్త ఫ్యాషనబుల్గా జుట్టు రేపుకుని నవ్వుతూ సాగనంపితే హాఫ్ డే లీవ్ పడేసి మరీ ఇంటికొస్తాడు. అప్పుడు కూరగాయల మార్కెట్కో మ్యాట్నీ సినిమాకో వెళ్ళొచ్చు. పెళ్ళాం నవ్వు వాల్యూ అదండి. భర్తని గ్రిప్లో పెట్టుకోవడం ఆడపిల్లకి వెనతో పెట్టిన విద్య కావాలి. అది కరెక్ట్గా చేతకాకపోతే ఇద్దరికీ పరేశానియే. భార్య వెతికి వెతికి పట్టుకోవాలన్నా భర్త పరుగు పరుగున పారిపోతాడు. నిజం, చెప్పులో రాయి చేరినా చెవులో జోరీగా దూరినా కంట్లో నలకపడినా కాల్లో ముళ్ళు దిగినా దులుపుకుని ధీమాగా తిరిగేసే మగాడు ఇంట్లో ఇంత అసంతృప్తి ఉన్నా ఇంటింతగా ఊహించుకుని ఇంట్లో పోరు ఇంత ఇంత కాదు అనాదిగా ఇంతి ఇంతే అన్న నిశ్చయానికొచ్చేస్తాడు. అంచేత తెలివైన అమ్మాయి భర్త తన గ్రిప్లోంచి మిస్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుని తీరాలి. ముక్కుతాడు కనిపించకుండా వేయడం నేర్చుకోవాలి. కాలం మారిపోయింది కదా, పూర్వపు పతివ్రత లక్షణాలను అనుసరిస్తూ మగాణ్ణి కొంగుకా కట్టలేం. ఇవాళ మొగుడు కన్నా ముందు లేచి ఆయన కాళ్ళని మెళ్ళో కట్టిన తాళిని కళ్ళకద్దుకోకపోయినా పర్వాలేదమ్మడు చిక్కటి బ్రూ కాఫీ చేసి భర్తకి లేవగానే ఇస్తూ బ్రేక్ఫాస్ట్గా ముద్దు ముచ్చట్లు కోరినా అడ్డు ఆటంకం చెప్పకుండా ఒప్పుకోవాలి. భర్త మీద భక్తి చూపడం కన్నా అనురాగం చూపడం అర్ధాంగికి ముఖ్యం అని మన తెలుగు ఆడపిల్లలకి తెలిస్తే తెలుగు మొగుళ్ళు ఒదిగి ఒదిగి ఉంటారు.
ఏ ఇల్లాలికి పూజలు, వ్రతాలు, తెలుగు నవలలు, టీవీ సీరియళ్లు, పక్కవాళ్లతో సినిమాలు వగైరాల పిచ్చి ఉండదో, ఏ ఇంటి స్త్రీ భర్త ముచ్చటపడి కొన్న చీర నచ్చకపోయినా బావుందన్న ఫీలింగు ఇవ్వగలుగుతుందో, ఏ గృహిణి ఏడాదిలో ఒక్కరోజు భర్త చేసిన తప్పుని కనిపెట్టేసి ఏణ్ణర్థం పాటు సతాయించగలిగే వాగ్ధోరణి కలిగినదై ఉండదో, అలాంటి ఇంట్లో భర్త భార్యగారి గ్రిప్లోనే ఉంటాడు, భార్య భర్తగారి గుండెల్లోనే ఉంటుంది. అలాంటి ఇంట్లో పాత ట్రంకు పెట్టెలో భర్త రాసిన ఉత్తరాలు భార్య దాచుకుంటుంది, భార్య రాసిన ఉత్తరాలు భర్త దాచుకుంటాడు. ఇద్దరూ అప్పుడప్పుడు పాత లెటర్స్ తీసుకుని చదువుకుని పులకిస్తూ పోట్లాడుకుంటుంటారు. నిజమండి, కావాలంటే సరస్వతి లేనప్పుడు మా ఇంటికి రండి, మా లవ్ లెటర్స్ చూపిస్తాను. పాపం మనం అనుకుంటాం గాని మొగుళ్ళు చాలా మంచివారండి. ఎంత మంచివారంటే పెళ్ళాంతనకన్నా చాలా మంచిదని, చాలా అందగత్తని, అద్భుతంగా వంట చేస్తుందని, అలిగినా ఏడ్చినా తిరగబడి కొట్టినా ఏదో ఆకర్షణుందని, రెడ్ హ్యాండెడ్గా వెధవపనేదో చూస్తూ భర్తగాడు దొరికిపోతే అగ్నిపరీక్ష చెయ్యమనదని, ఆఫ్టర్ఆల్ మూడు మూరలు, మూడేంటి, ఒక జానెడైనా మల్లెపూల దండకొని తెస్తే గతం గతహ అని అడ్జస్ట్ అయిపోతుందని, హమ్మ తర్వాత తన తప్పులు కప్పెట్టి కడుపులో పెట్టేసుకుని నా భర్త శ్రీరాముడని, పైగా రాముడు మంచి బాలుడని భావిస్తుందని, వచ్చే జన్మలో కూడా అచ్చం ఇలాంటి బుద్ధులతోనైనా ఇలాంటివాడే కాదు, ఈయనే కావాలని మంగళగౌరీ వ్రతాలు, శ్రావణ శుక్రవారాలు నోస్తుందని, ఆవిడపై మొగుళ్ళు అంతరాల్లో పొంగి పొరలుతున్న ప్రేమావేశం పొంగిపోకుండా కాపాడుకొస్తూ భార్య ఆరాధనం కావిస్తారు. ఆ ప్రేమలో ఎంత స్వార్థం ఉందో అని ఆ రౌడీ మొగుడికి తెలీదు, తెలుసుకోడు, తెలిసినా బయటకనుకోడు. చక్కగా కార్యేషు దాసి శ్లోకం బట్టి పట్టి ఆ తూకానికి సరిగ్గా తూగుతోందో లేదో అని అనుమానంతో రోజు టెస్ట్ చేసుకుంటాడంతే మొగాడికి మొహం మీద అహంలా రోజు గడ్డం పెరుగుతుంది. సబ్బు రాసి రేజర్కి పని చెప్పేస్తే బుద్ధిమంతుళ్ళ ఒద్దిగ్గా ఒక్కరోజైనా పడుంటాడు. మళ్ళీ మర్నాడు మొహం తుమ్మమొద్దులా ఉన్నా ఆ పూటకు ముద్దుగానే ఉంటాడు. పోరులేని ఇంటి కథ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అచ్చం పోరులేని ఇంటి కథ, పడకింటి కథ వినండి. దీని పేరు గుడ్ నైట్లు. ఓ, నైట్లు బహువచనం ఉందే, ఆహా, ఈరోజుకి మాత్రమే కాదన్నమాట, వినేసేయండి మరి గుడ్ నైట్లు. పెళ్ళయ్యాక వచ్చిన మొదటి రాత్రిలాగే ఎన్నేళ్లైనా కిటికీలోంచి కనిపించే చందమామకి, టేబుల్ మీద కన్ను విప్పి చూస్తున్న బెడ్లైట్కి బెదిరి దూరంగా జరిగి సిగ్గు పడుకోవడం ఆడతనానికి అందం, ముద్దుకే ముద్దొచ్చే చందం. నిజమే, చిటికింత సిగ్గు నటిస్తే పెళ్ళై 25 ఏళ్లు దాటినా ప్రౌఢ కూడా ముగ్ధలా మెరిసిపోతూ ఉంటుంది భర్తగారి కంటికి. భార్య దినవంతా స్లీవ్లెస్లు, లోనెక్కులు, ఎక్స్పోజింగ్లలో కనిపిస్తూ ఉంటే ఇంకా రాత్రి బెడ్లైట్ ఆర్పడం దేనికి, చందమామకి కర్టెన్ అడ్డెట్టడం దేనికి అని భర్తలకి అంతర్గత నిరాసక్తత ఏర్పడుతుందిట. అలాంటి జంటలకి పెళ్లైన 6 నెలల్లోనే భార్య ప్రౌఢలా ఎదిగిపోయినట్టు, తను వృద్ధుళ్లా అయిపోయినట్టు అనిపిస్తుందిట. ఆవిడ కూడా భర్త ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళనపడి దాంపత్య సౌఖ్యాలు తెలిపే వారపత్రికి ఈయన గురించి రాస్తుంది. మారు పేరుతోనేలేండి. ఇలా కాక భర్త దగ్గర కాస్త సిగ్గులలుకిపోతూ ఉంటే, కేవలం ఈ సిగ్గు మొహమాటాలు శృంగారం విషయంలోనే, మిగిలిన వాటిల్లో కాదులేండి, భార్య భర్తలిద్దరికీ 20లో 60 వయస్సు వచ్చేయదు. రాత్రి భర్తగారు ఆత్రంగా ఆవిష్కరించాలనుకున్న ఈ అంగారాల సమయంలో, అదేనండి శృంగారాంగాలు, వంటింట్లో పిల్లి చప్పుడు చేసిందని పరిగెడితే శృంగారాధ్యాయానికి అదో ప్లస్, ఉయ్యాల్లో పిల్లాడు లేచి ఏడిస్తే అదో పెద్ద ఎసెట్. ఆ కాస్తసేపు భర్తకి భారమైనా భార్యకు అక్షరాలా వరం. మోజులు రాజుకోవడానికి ఆ బ్రేక్ టైం
ఓ మంచి సంఘటన అన్నమాట. కోరుకునే రుచుల్ని కొంచెం కొంచెంగానూ కొసరి కొసరి వడ్డించడంలో వెగటురాని తీయందనాలు 100 వసంతాలు వెల్లివిరుస్తాయి. అసలు ఈ నైట్ టైమ్స్లో ఆడాళ్లు చేసే మిస్టేక్ ఇంకోటుంది. ఆయనగారు దగ్గరికి చేరగానే అర్జీలు, మొరలు, కోరికలు, చీరలు, పుట్టింటి పయనాలు, రేపు పక్కింటామెతో షాపింగ్ వెళ్లడాలు, తమ్ముడి ఉద్యోగాలు లాంటి అడ్డమైన అనేకానేక కోరికల చిట్టా విప్పుతారు. అసలు అందుకోసమే లంచంగా తెల్ల ఫుల్వాయిల్ చీర, మల్లెపూలు ధరించి మంచం ఎక్కుతారు ఆ ఆవిడగారు. దాంతో మొగుడు సగం మొహం ముడుచుకుంటాడు. అందుకనే తెలుగమ్మాయిల సంసారంలో 30 రోజులకొకసారి గానీ ఫుల్ మూన్, అదేనండి పున్నమి, రాదు. సదరు పూలు, ఫుల్ వాయులు, వగైరాల మేకప్ చూడగానే భర్తగారి గుండె ఆనంద పరవశ రాగాలు ఆలపించకుండా ప్రశ్నలు మూలుగులతో ఆక్రోశిస్తూ ఉంటుంది. ఇప్పుడేం కోరికల లిస్టు ఏకరువు పెడుతుందిరా నాయనా అని. ఇలాంటి ప్రమాదాన్ని ఊహించి అనుభవజ్ఞుడైన భర్త ఆమె గారికి సుతరామూ పడని వెల్లుల్లిపాయో, బియరో, సిగరెట్టో లాగించి మూడంతా చంపేసుకుని ఇంటికొస్తాడు. అప్పుడెవర్ని తిట్టుకుని ఏం ప్రయోజనం? గృహమే కదా స్వర్గసీమ అనే సంసార సంగీతాన్ని యుగళగీతంలా ఆలపించే అందమైన రాత్రుల్ని సంవత్సరాలుగా సిల్వర్ జూబ్లీలుగా గోల్డెన్ జూబ్లీలుగా జరుపుకునే చిట్కాలు వాత్సాయనుడో మరో కుర్ర డాక్టరో చెప్పక్కర్లేదు. భార్యగారి విడీ విడని సిగ్గులు, సిగలో విరిసి విరియని మల్లె మొగ్గలు చాలు. కాబట్టి యావన్ మగజాతిని, ఆ మాటకొస్తే యావత్ సృష్టిని శాసించి నడిపించగలిగే ప్రణయ సామ్రాజ్ఞి అంతర్గతమైన, ఐహికమైన, తుచ్చమైన కోరికల్ని అర్ధరాత్రి వేళ ఆ ఒక్క గంటసేపు ఏకరువు పెట్టకపోతే రోజుకి 23 గంటలు భార్యావిధేయుడై పడుంటాడు మగమహారాజు. మొగుడుగారు ఆఫీస్లో కంప్యూటర్ అమ్మాయి తాలూకు చలాకీతనాన్ని ఆరాధించేయడానికి, భార్యగారికి తెలియకుండా పనమ్మాయితో కూడా పరాచకాలకి తెగించేయడానికి, వెనకింటి రమాగారిని వెక్కిలుగా చూడ్డానికి కారణం గృహలక్ష్ముల తప్పిదమే అని తిరుగుబోతు మగాళ్ల ఏకగ్రీవాభిప్రాయం. దీనిని పూర్తిగా మనం అంగీకరించి ఆ తిరుగుబోతుల వాదనను సపోర్టు చెయ్యొద్దుగాని నిజం నిక్కచ్చిగా ఒప్పుకోవాలి కదా. కాస్తంత పతేంగిత బుద్ధితో సతీధర్మాన్ని నిర్వర్తిస్తే ప్రపంచ స్త్రీ సమస్యలు కొన్ని కొన్నైనా సమసిపోతాయి. అసలు ముద్దు ముచ్చట్లలోనే కల్తీ అఘోరిస్తే ఒంటికే కాదు ఇంటికి సుఖం ఉండదు. భార్య అనేది అద్భుతమైన, అద్వితీయమైన కానుక అన్న సంగతి మొగుడికి తెలిసేలా ప్రవర్తిస్తే పెళ్లిలో తీసుకున్న కట్నం డబ్బు మామగారికి రిటర్న్ చేసేస్తాడు మంచి మగాడు. ఇంత అందమైన, చురుకైన, తెలివైన పిల్లని కని నాకిచ్చినందుకు మీకే నేను డబ్బివ్వాలి, దీనికి వడ్డీ కూడా తీసుకోండి అంటూ కృతజ్ఞతాపూర్వకంగా డీడీ పంపించేస్తాడు. ఇంతవరకు రాశానండి. ఏమండి 11 దాటింది, పడుకోకుండా ఏం రాస్తున్నారు అంది సరస్వతి. గుడ్ నైట్లు అని, హౌ టు మేక్ స్వీట్ నైట్స్ అంటే అందమైన రాత్రులని గడపడం ఎలా అనే దానిమీద కొంచెం రొమాంటిక్ ఆర్టికల్ అని చెప్పబోయానో లేదో. అంటూ సరస్వతి గొల్లున నవ్వింది. శ్రీరంగనేతులా, నాకు అర్థం కాలేదు. ఏమండి మీకు ఇష్టమైన మల్లెపూలు పెట్టుకుని వాయిల్ చీర కట్టుకుని నేనుంటే ఆ రచనలేంటండి? శ్రీరంగనీతులు చెప్పడానికేనన్నమాట, అవునా కాదా మీరే చెప్పండి అంటూ పడి పడి నవ్వుతూనే ఉంది. హా నవ్వు పెడి పెడీమని తగిలింది నాకు. అమ్మ సరస్వతి, లైట్ ఆర్పేసి నీ పని చెప్తా నాకు. మీకు గుడ్ నైట్ అండి. వసంతవల్లరిలో శ్రీ బ్నిమ్ గారు రచించిన కథా సంకలనం మిస్సెస్ అండర్స్టాండింగ్ నుండి 2 చిట్టి కథలు విన్నారు. మొదటిది ఇంటి కథ, రెండోది గుడ్ నైట్లు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే
లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. Hey, misunderstanding, సంసారంలో గ్యాంబ్లింగ్, ఆలు మగలకి చులాటలు, చాలని పించని లవ్ స్టోరీలు, దేఖో దేఖో వినుకో వినుకో, దేఖో దేఖో వినుకో వినుకో. Hey, misunderstanding, సంసారంలో గ్యాంబ్లింగ్, పాటన వింటే విన వేడుకలు, స్వీట్ మెమొరీల ఉల్లాసాలు, మ్యారేజ్ బుక్ లో లైవ్ ఫైటింగ్స్, మేనేజ్ చేసే లైవ్ క్లిప్పింగ్స్. దేఖో రాజ్కోట్ బ్రహ్మచార్య పూజి. Misunderstanding, సంసారంలో గ్యాంబ్లింగ్, ఆలు మగల కేసులాటలు, చాలని పించని లవ్ స్టోరీ, దేఖో దేఖో వినుకో. ఓవర్ యాక్షన్ల సరిగమ పదలు, అండర్ యాక్టింగ్ల నిసదప పమగలు, ఓవర్ యాక్టింగ్ల సరిగమ పదలు, అండర్ యాక్టింగ్ల నిసదప పగలు, పగలు వయ్యారాలు, నిగూఢార్థాల సరసరాగా, పగలు వయ్యారాలు, నిగూఢార్థాల సరసరాగా. పోలమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్నుండయ్యా. Misunderstanding, సంసారంలో గ్యాంబ్లింగ్, ఆలు మగల కీచులాటలు, చాలని పించిన లవ్ స్టోరీ, దేఖో దేఖో వినుకో. బాపు మెచ్చిన చిత్రితాలు, ఇది బ్రింభాయ్ రాసిన వాక్చిత్రాలు, బాపు మెచ్చిన చిత్రితాలు, విబ్నిమ్ గారు రాసిన చిత్రాలు, వసంతవల్లరిలో కథనాలు, వింటే బోలెడు ఆనందాలు, వసంతవల్లరిలో కథనాలు, వింటే బోలెడు ఆనందాలు, దేఖో దేఖో. Misunderstanding, సంసారంలో గ్యాంబ్లింగ్, ఆలు మగల కీచులాటలు, చాలని పించని లవ్ స్టోరీ, దేఖో దేఖో అరే ముడికే, దేఖో దేఖో. పాటకి టమక్ టమాయించింది మోహన్ రావు గారు, పాట రాసింది బ్నిమ్మైన, స్వరపరిచి పాడింది ప్రఖ్యాత సినీ గీత రచయిత అక్షరాల భువనచంద్ర గారు. ఈ పఠనం చేసింది మాత్రం శతకంఠ రాక్షసి వసంత అయ్యగారి. బొమ్మలు ఎవరో చెప్పాలా, మా గురువు గారు బాపు గారు. దీన్ని ఏర్చి తీర్చి కూర్చి ఎడిట్ చేసింది మా ఫ్రెండ్ మధు గారు. Hey, misunderstanding. వసంతవల్లరి, వసంత కాలమరుదించెన హో, వసంత కాలమరుదించెన హో, వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతకాలమరుదించెనహో వసంతవల్లరి.